కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడ పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరా వేగంగా విస్తరిస్తున్న కోదాడ పట్టణంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమీకృత వెస్ట్ నాన్ వెస్ట్ మార్కెట్ యార్డ్ ను నిర్మిస్తున్నామని ఆయన అన్నారు. అత్యాధునిక పద్ధతుల్లో మార్కెట్ యార్డ్ లో నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఆ వ్యక్తిని కోల్పోయిన బాధ కంటే చచ్చిపోయిన ఆ శవాన్ని ఎక్కడ పూడ్చాలా ఎక్కడ కాల్చాలా అనే ఆవేదనతో బాధపడుతున్న తెలంగాణ ప్రజలకి శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే ఆలోచనతోని ఈ రోజు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వైకుంఠ ధామంతో పాటు మున్సిపాలిటీ పరిధిలో కూడా ఎక్కువగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పట్టణానికి నాలుగు వైపులా కూడా వైకుంఠ ధామాలు నిర్మించాలని చెప్పేసి ఒక్కొక్క వైకుంఠ ధామానికి ఈరోజు కోటి రూపాయల వ్యయంతోని అంచనాతోని వైకుంఠ ధామాలను నిర్మిస్తా ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఆల్రెడీ ఇప్పటివరకు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా అదనంగా మున్సిపాలిటీలో కలిసిన కొత్త గ్రామ పంచాయతీలలో అది బాలాజీనగర్ కానీ తమ్మర కానీ రేపు కోమరబండ కానీ శ్రీరంగపురంలో కానీ అన్ని గ్రామాలలో వైకుంఠ ధామాలు ఏర్పరచడంతో పాటు పట్టణంలో ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నాం కొన్ని కోట్ల నిధులతోనే. దాంతోపాటు వ్యాపార సముదాయాలుగా కూరగాయలు కానీ పండ్లు కానీ మటన్ కానీ చికెన్ కానీ వివిధ ప్రాంతాలలో ఉంటే ఎప్పుడైనా వాళ్ళు ఒక వినియోగదారులు వచ్చి కొనుక్కోవాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గరికి పోయి పార్కింగ్ కానీ ఇతరత్ర ఇబ్బందులు పడుతున్న అవసరం పడుతున్న ట్రాఫిక్ను తట్టుకోలేక మరి ఇబ్బంది పడుతున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ప్రతి పట్టణంలో ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టియాలని చెప్పి వెజిటేబుల్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టియాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం 6.5 కోట్ల వ్యవధితోని 2.5 ఎకరాలలో 108 షాపుల సముదాయంతో నిర్మించడానికి ప్రతిపాదన చేయడంతో పాటు ఆమోదం వ్యక్తం చేసింది. దాదాపుగా 6.5 కోట్లతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం 8 కోట్ల వరకు పోతూ ఉంది. ఈరోజే 9 కోట్ల నిధులతో అనేక శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. ఎన్నో శాశ్వత పరిష్కారంగానే అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలకి కోదాడ పట్టణంలో శాశ్వత పరిష్కారం తెలంగాణ ప్రభుత్వంలో నా ఆధ్వర్యంలో జరిగింది. రానున్న భవిష్యత్తులో కూడా శాశ్వతమైన నీటి మంచినీటి కొరత తీర్చగలిగినాం. అదే రకంగా హైటెన్షన్ వైర్ల బాధ నుంచి విముక్తి చేయగలిగినాం. అదే రకంగా పట్టాల పంపిణీ విషయంలో కూడా నివాస సముదాయాలు ఏర్పరచుకున్న వాళ్ళకి పట్టాలు లేని వాళ్ళందరికీ కూడా పట్టణ వ్యాప్తంగా అందరికీ కూడా ప్రభుత్వం నుంచి పట్టాలు ఇవ్వగలిగినాం. రేపు రానున్న భవిష్యత్తులో కూడా ఏ సామాన్యుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే ఆలోచనలో ఈ తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ కోదాడ పట్టణాన్ని కూడా సుందరవందనంగా తీర్చిదిద్దడానికి రానున్న భవిష్యత్తులో ట్యాంక్ బండ్ కూడా 100 కోట్ల నిధులను మద్దతు చేయబోతుంది.